ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో భూమికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి సార్? ఈసారి బడ్జెట్లో ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక 2-3 కీలకమైన బడ్జెట్ ప్రతిపాదనలు భూమికి సంబంధించినవి. మీకు తెలుసు, కేంద్ర స్థాయిలో భూమి అనేది గ్రామీణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉంటుంది. ఎందుకంటే భూమికి సంబంధించిన చాలా అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి కాబట్టి కేంద్రం కేవలం మార్గదర్శకాలు ఇస్తుంది, కొన్ని అంశాలే కేంద్రం పరిధిలో ఉంటాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలో డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్ ఉంటుంది, భూ పరిపాలన చూసే విభాగం ఉంటుంది. ఆ విభాగం ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా కేంద్రం పరిధిలో ఉంటాయి. ఈసారి ఒక 3 కీలకమైన పథకాలని కేంద్రం బడ్జెట్లో నిధుల కేటాయింపు చేసింది. ఇక 3 కీలకమైన ప్రకటన కేంద్రం ఏం చేసింది అంటే, కొత్తగా అన్ని భూములకి ఆస్తుల రికార్డు తయారు చేయాలని, టైటిల్ రిజిస్టర్ తయారు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొని భూమి వ్యక్తుల దగ్గర ఉన్న కాగితాలకి రిజిస్టర్లకి టాలీ చేస్తూ ఒక కొత్త టైటిల్ రిజిస్ట్రీని రూపొందించాలనేది కూడా బడ్జెట్లో ఉంది. ఇప్పుడు మనం ప్రత్యేకమైన ప్రస్తావన ఈ బడ్జెట్ ఎందుకు చేసుకోవాలంటే, ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాల గురించి ల్యాండ్ గురించి వచ్చినా కానీ పురోగతి చాలా మెల్లగా ఉంది. కానీ గడిచిన 1-2 సంవత్సరాల నుంచి దీన్ని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం కేంద్రం చేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పథకాల కింద రాష్ట్రాలకి పూర్తిగా నిధులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాలు కనుక గట్టి సంకల్పం చేసుకుంటే అతి కొద్ది రోజులలోనే లేదా అతి కొద్ది నెలల్లోనే ఈ లక్ష్యం నెరవేరితే రైతులకు ఉన్న భూ సంబంధిత కష్టాలు చాలా తీరే అవకాశం ఈ పథకాల ద్వారా వస్తాయి. దేశంలోని అన్ని భూమి కమతాలకు యుఎల్పిఎన్ ఇస్తామని ప్రకటించింది. అసలు ఈ యుఎల్పిఎన్ అంటే ఏంటి, వీటిని ఎలా ఇస్తారు సార్? ఈ యుఎల్పిఎన్ ఏదైతే ఉంటుందో దేశమంతటా కేంద్రం ఆశించినట్లుగా ఈ యుఎల్పిఎన్ కనుక వస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ రోజున ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో భూమికి ఓ సర్వే నెంబర్ ఉంటుంది. ఈ రోజున వ్యవసాయ భూమి యొక్క గుర్తింపు ఏంటి అంటే, మీరు జిల్లా పేరు, మండలం పేరు, రెవెన్యూ గ్రామం పేరు, సర్వే నెంబరు, దాని బై నెంబరు ఇన్ని కలిపితే ఆ భూమి యొక్క పిన్ నెంబర్ కింద లెక్క. ఒకసారి ఏమవుతుందంటే, ఇన్ని చెప్పినా సరే పలానా జిల్లాలో పలానా మండలము ఈ గ్రామంలో పలానా సర్వే నెంబరు 4x2 ఎకరం భూమి అని మనం చెప్తే అది దాని గుర్తింపు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, నేను అంత చెప్పిన తర్వాత కూడా సర్వే నెంబర్ 4x2 అంటే ఇటు పక్కది నేనని చెప్తుంటాను, సర్వేర్ వచ్చి ఇది పక్కది కాదు సార్ మీది, ఈ పక్క సర్వే నెంబర్ 4x2 అంటాడు. ఈ రోజున భూమిని గుర్తుపట్టడం చాలా గందరగోళాలు. దేశంలో ఉన్న దాదాపుగా అన్ని రాష్ట్రాలలో భూముల సర్వే రికార్డులు అన్నీ కూడా 80 ఏళ్ళు 100 ఏళ్ళకు పైగా అయిన అప్పుడు ఆ పాత రోజులు తయారైన రికార్డే. అప్పుడు మనం భూములు కొలిచినప్పుడు ఇంత అధునాతన పరిజ్ఞానం లేదు, కొలిసేటప్పుడు కట్టెలు పెట్టుకోను, గొలుసులు పెట్టు కొలిసి తయారు చేసిన రికార్డు. ఈ రోజున పరిజ్ఞానం ఎంత మారిపోయిందంటే, ఈరోజు నా కార్యాలయం మీరు వచ్చారు, HMTV ఆఫీస్ నుంచి మీరు నా ఆఫీస్ దాకా వచ్చారు. ఈ ఆఫీస్ ఎవరు తెలియకపోయినా మీరు గూగుల్లో నా ఆఫీస్ పేరు కొడితే HMTVలో బయట అడుగుపెట్టిన కానీ ఇక్కడ దాకా మిమ్మల్ని అదే ఆటోమేటిక్గా తీసుకొచ్చి గేట్ ముందు ఆపుతుంది. అట్లా మనకు మిగతా అన్నిటికీ ఎక్కడ టెక్నాలజీ ఉంది? అలా కాకుండా ప్రతి కమతానికి కనుక ఆ కమతానికి ఆ సంఖ్య దేశంలో ఇంకో దానికి ఉండకూడదు. నా ఊళ్ళో నాకు 2 ఎకరాల పొలం ఉందంటే ఆ పొలానికి ఇచ్చే గుర్తింపు సంఖ్య ఇంకా దేశంలో ఇంకే భూమికి ఉండదు, అంత యూనిక్గా ఉంటుంది. దాన్నే యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటాం, అంటే ఇప్పుడున్న సర్వే నెంబర్ స్థానంలో. ఈ యుఎల్పిన్ ఇవ్వాలంటే 2 అంశాలు తప్పనిసరి. ఒకటి, ఆ భూమికి సంబంధించిన పటం ఉండాలి. ఆ పటం కూడా జియో రెఫరెన్సింగ్ మ్యాప్ ఉండాలి, అంటే లాంగిట్యూడ్ లాటి అక్షాంశాలు రేఖాంశాలతో కూడుకున్న పటం ఉంటేనే మనం యుఎల్పిన్ ఇవ్వగలుగుతాం. దానివల్ల ఏమవుతుంది, ఎక్కడెక్కడైతే ఇప్పటికే ఇట్లా సర్వే జరిగి ఉన్నదో వాళ్ళు యుఎల్పిన్ వెంటనే ఇవ్వచ్చు. లేని చోట కొత్తగా సర్వే చేయటమో లేదా ఉన్న రికార్డులని డిస్లైడ్ చేసుకోవడమో ఈ నంబర్ ఇవ్వాల్సి వస్తుంది. రాబోయే 2-3 ఏళ్లలో భారతదేశంలో ఉన్న ప్రతి కమతానికి ఇది ఇవ్వాలి అనేది ఒక కార్యక్రమం. ఇక 2 కీలకమైన కార్యక్రమం ఏంటంటే, ఇది ఇప్పుడు యుఎల్పిన్ అనేది ఏమో వ్యవసాయ భూములకు వర్తిస్తుంది. మరి వ్యవసాయేతర భూముల కథ ఏంటి? గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ బోర్డు ఆస్తులు, స్థిరాస్తులు ఉన్నాయి, ఇంటి స్థలాలు ఉన్నాయి, ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి ఉన్నాయి. వీటి వేటి కూడా ఆ స్థలానికి సంబంధించిన ప్రాపర్ రికార్డ్ కానీ, దాని పటాలు కానీ, దానికి ఉండే ఓనర్షిప్ సర్టిఫికెట్లు కానీ లేవు. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆబాది మనం గ్రామకంఠం ఏదైతే అంటామో అవి సర్వేనే జరగలేదు ఇప్పటిదాకా. సో ఈ సర్వే చేయటం కోసం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 4 ఏళ్ల క్రితం కేంద్రమే ఒక పథకాన్ని ప్రారంభించింది స్వామిత్వ పేరుతోటి. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్రానికి చెందిన రెవెన్యూ శాఖ, అదేవిధంగా పంచాయతీ శాఖ, సర్వే ఆఫ్ ఇండియా, ఈ 4 భాగస్వామ్యంతో భారతదేశంలో 7 లక్షల పైచిలుకు గ్రామాలు ఏవైతే ఉన్నాయో
ఈ అన్ని గ్రామాలలో ఇంటి స్థలాలని డ్రోన్ల ద్వారా సర్వే చేసి ఆస్తి కార్డులు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టారు. అది పైలట్ కార్యక్రమం కింద 4 రాష్ట్రాలు నడుస్తూ ఉండే. ఇప్పుడు దేశమంతటా ఈ కార్యక్రమం కోసం ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగింది. ఈ భూ సమస్యలన్నింటికీ పరిష్కారం భూముల సర్వే. మరి ఇందుకోసం బడ్జెట్లో నిధులు కేటాయించారా? నేను ఇంతకుముందు అన్నట్టుగా యుఎల్ పిన్ ఇవ్వాలి అంటే భూముల సర్వే తప్పనిసరి. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో ఉంది, గడిచిన 10 ఏళ్ళుగా భూముల సర్వే చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూనే ఉంది, కానీ ఇంకా మొదలు కాలేదు. ఇటీవల అంటే ఒక 6-7 ఏళ్ల క్రితం అనుకుంటా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపితే 563 కోట్ల డబ్బు కూడా శాంక్షన్ అయింది. రాష్ట్రం మొదటి విడత వచ్చింది, ఇంకా అవి వాటిని వినియోగించుకోవాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సర్వే జరగాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు 2000 గ్రామాల పరిచయకు సర్వే పూర్తయింది, అక్కడ సర్వే కూడా పూర్తి కావాలి. అట్లా అన్ని రాష్ట్రాలలో కూడా భూముల సర్వే వివిధ దశలలో ఆగిపోయి ఉంది. చాలా కొద్ది రాష్ట్రాలు మాత్రమే పూర్తిగా చేసుకోగలిగినాయి. గుజరాత్లో కూడా సర్వే పూర్తిగా జరిగింది ఈ మధ్య కాలంలో చెప్పుకునే ఒక రాష్ట్రంలో కూడా ఇంకా అన్ని రికార్డులు గెజెట్ నోటిఫికేషన్ రాలే, ఇంకా ఇబ్బందులు ఉన్నాయి సర్వే రికార్డుల్లో. భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోవాలి అంటే భూములకు సంబంధించిన పకడ్బందీ రికార్డులు ఉండడం చాలా కీలకం. భూమి రికార్డుల్లో అతి కీలకమైన రికార్డు మ్యాపులు, అంటే ఊరికి మ్యాప్ ఉండాలి, ఆ ఊళ్ళో ఉన్న ప్రతి భూమికి ఒక మ్యాప్ ఉండాలి. ఈ బడ్జెట్లో అయితే కేటాయింపు ఉంది. ఇంతకుముందు ప్రభుత్వంలోనేమో 80% నిధులు కేంద్రం ఇస్తే 20% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాల్సి ఉంది. ఆ నియమము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మార్చుకొని 100కి 100% నిధులు కేంద్రమే ఇచ్చడానికి పెట్టుకున్నారు. ఇందులో కూడా నిధులు ఉన్నాయి, కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే కేంద్రం డబ్బులు మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఆ కార్యక్రమం చేపట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర చేయదు. కేంద్రం నిధులు ఇస్తుంది, మార్గదర్శకాలు ఇస్తుంది. సో రాబోయే రోజులలో ఏ రాష్ట్రం అయితే నిధులు అడుగుతుందో వాళ్ళకి ఇవ్వడానికి బడ్జెట్లో ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. ఇంటి స్థలాలు కూడా సర్వే చేసే అవకాశం ఉందా? స్వామిత్వ ప్రాజెక్టు అమలు ఎలా ఉంది సార్? నేను మొదట్లో చెప్పినట్టుగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 4 సంవత్సరాల క్రితం సర్వే ఆఫ్ విలేజ్ ఆబాదీస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్ టెక్నాలజీస్ ఇన్ విలేజ్ ఏరియాస్ పేరుతో అది పూర్తి, దాని అబ్రివేషనే స్వామిత్వ. దాని ఏకైక లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆస్తులకి హక్కుల రికార్డు తయారు చేయాలి. ఇప్పుడు వ్యవసాయ భూములకైతే ఒకప్పుడు 1B రికార్డు ఉండేది, దాని స్థానంలోనే తెలంగాణలో ధరణి అని ఒక 6వ రికార్డు వచ్చి, ఇప్పుడు దాంట్లో కూడా తప్పులు సవరించే ప్రయత్నం, దాని ప్లేస్లో ఇంకొక కొత్త రికార్డు తయారు చేసే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ వ్యవసాయ భూములకి 1B రికార్డు కొనసాగుతుంది. అంటే మీకు కనుక వ్యవసాయ భూమి ఉంటే దానికి హక్కులు ఉన్నాయా లేదా చూడాలి అంటే ఒక 6వ రికార్డు ఉంటుంది. దానికి అదనంగా విలేజ్ రెవెన్యూ అకౌంట్స్ అంటాం, విలేజ్ అకౌంట్స్ అంటాం, గ్రామీణ లెక్కలు, పహాని కానీ అడంగల్ కానీ అట్లా ఉంటుంది. అట్లా చాలా రికార్డులు ఉన్నాయి. కానీ మీరు ఇంటి స్థలాల విషయానికి వస్తే గ్రామ పంచాయతీకో మున్సిపాలిటీకో పన్ను కట్టినప్పుడు ఇచ్చే పన్ను రసీదు, ఆ పన్ను వసూలు చేయడం కోసం రాసుకునే ఆస్తుల రికార్డు పంచాయతీ దగ్గర కానీ మున్సిపాలిటీ దగ్గర కానీ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర తప్ప వేరే ఏ రికార్డు లేదు. ఇప్పుడు మీరు ఏ భూములు అమ్మాలనుకుంటే రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు వస్తున్నాయి. ఆబాదుల భూమి ఉంటే అది అమ్మటంలో కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఆ కాస్త 100 గజాలు 200 గజాలు 500 గజాలు ఊళ్ళో మీకు భూమి ఉంటే బ్యాంకులో కుదబెట్టి అప్పు తెచ్చుకోవాలంటే దీనికి రికార్డు ఎక్కడుంది? లేదా ఇంకేదో రకంగా దాన్ని అమ్ముకోవాలనుకున్నారు, ఇంకేదో అభివృద్ధి పనులకు వాడుకోవాలనుకున్నారు, లేదా దాన్ని నాలా కింద కన్వర్ట్ చేయాలనుకున్నారు, వాటన్నింటికీ రికార్డు లేకపోవడం ఇబ్బందులు అవుతున్నాయి. అందుకోసమే కేంద్రము ఒక పథకాన్ని తీసుకొస్తుంది, ఈ స్వామిత్వ ప్రాజెక్టు. లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ఉన్న 7.5 లక్షల గ్రామాలలో అన్ని గ్రామాలలో సర్వే పూర్తి చేసి ఆస్తి రికార్డు తయారు చేసి ప్రతి ఇంటి స్థలానికి ఒక ప్రాపర్టీ కార్డు ఇవ్వాలి అనేది టార్గెట్. ఈ ప్రాజెక్ట్ కనుక నిజంగా పూర్తయితే భారతదేశంలో 2,00,000 కోట్ల సంపద సృష్టించబడుతుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఒక ఆర్థికవేత్త ఎర్నాండో డిసౌటో అని భూములకు సంబంధించి చాలా అధ్యయనం చేసిన వ్యక్తి, ఆయన ఒక మాట అంటూ ఉంటాడు, భారతదేశంలో చాలామంది దగ్గర ఎంతో కొంత భూమి ఉంది, కానీ ఆ భూమికి కాగితాలు లేకపోవటం వల్ల ఆస్తి సంపదగా మారట్లేదు, దానివల్ల 2,00,000 కోట్ల రూపాయలు భారతదేశ ప్రజలు నష్టపోతున్నారు అన్నారు. మీరు ఆలోచన చూడండి, మీ ఊళ్ళో ఒక ఇంటి స్థలం ఉంటుంది, దానికి ఏ కాగితం లేదు, డబ్బులు గట్ట మార్చుకోగలుగుతారు. అదే దానికి ఒక కాగితం ఉంటే మీరు బ్యాంకులో 10,000 20,000 రుణం తెచ్చుకోగలుగుతారు. ఈ రుణాన్ని తీసుకెళ్ళి ఇంక కూడా వ్యాపారాలు పెట్టడం, ఇంకేదో చేయటం చేయగలుగుతారు. ఇది ఇప్పుడు జరగటం లేదు. కాబట్టి స్వామిత్వ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే గ్రామాలకి రికార్డు తయారు చేయటము, దానికి సంబంధించిన కాగితాలని యజమానులకు ఇచ్చే లక్ష్యం. కాబట్టి 4 రాష్ట్రాల్లో ఇప్పటికీ 1 లక్ష గ్రామాలలో 1 లక్ష మందికి కార్డులు వచ్చినాయి.
రాబోయే రెండేళ్లలోనే ఈ అన్ని గ్రామాలు సర్వే పూర్తి చేయాలని కేంద్ర లక్ష్యం. మళ్ళీ ఇక్కడ కూడా ఒక మాట ఏంటంటే, కేంద్రం డబ్బులు ఇస్తుంది, సర్వే ఆఫ్ ఇండియా టెక్నికల్ భాగస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళు సర్వే చేస్తారు. కానీ ఆ పథకం అమలు జరగాలంటే మళ్ళీ ఎక్కడ కీలకం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కనుక పూనుకుంటే ఈ ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయొచ్చు. గ్రామీణులందరికీ కూడా ఒక పెద్ద వరంలాగా ఉంటుంది ప్రాజెక్టు కనుక నిజంగా వెంటనే అమలు జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన టైటిల్ గ్యారంటీ చట్టం అమలుకు ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? కేంద్రం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటుందో లేదా టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందో, ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు కొన్ని కారణాలతో వివాదం కూడా అయింది తెలుగు రాష్ట్రాల్లోనే. దీన్ని కొంత మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆలోచన చేయాలి. ఇప్పుడు బడ్జెట్ దీనికైనా నిధులు ఉన్నాయి కూడా చూడాలి. టైటిల్ గ్యారంటీ అంటే ఏంటి, అసలు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు, ఇది తీసుకురావటంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు ఇంత ఇది వివాదాస్పదం అవుతుంది. 2008లో అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, అప్పుడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఒక విధాన ప్రకటన చేసింది అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం. ఏమన్నారంటే, భారతదేశంలో ఇప్పుడు ఏవైతే రికార్డుల వ్యవస్థ ఉందో, ఇవి ప్రిజంప్టివ్ ల్యాండ్ రికార్డ్స్, వీటి స్థానములో భారతదేశంలో టైటిల్ గ్యారంటీ ఇచ్చే రికార్డులను తీసుకురాబోతున్నాము, తెస్తామని విధానమని ప్రకటన చేశారు. అంటే అప్పటిదాకా ప్రిజంప్టివ్ రికార్డ్స్ కాస్త, టైటిల్ గ్యారంటీ ఇచ్చే రికార్డు దిశగా పోవటంలో అది ఒక మైల్ స్టోన్. 2008లో ప్రకటన, 2008లో ఈ ప్రకటన రాకముందు చాలా కసరత్తు జరిగింది. 1989 నుంచి 2008 మధ్యలో దాదాపు ఒక 19 ఏళ్ల పాటు పెద్ద ఎత్తున ఒక కసరత్తు జరిగిన తర్వాతనే కేంద్రం ఆ ప్రకటన చేసింది. ఏంటి ఆ కసరత్తు అని మనం చూస్తే, 89లో ప్లానింగ్ కమిషన్ ముందు అధ్యయనం మొదలుపెట్టింది. భారతదేశంలో ఉన్న రికార్డులు ఏంటి, రికార్డుల వల్ల మంచి చెడులు ఏంటి, దీన్ని ఎట్లా మార్చుకుంటే దేశానికి ఉపయోగపడుతుంది అని అధ్యయనం ప్లానింగ్ కమిషన్ మొదలుపెట్టింది. ప్లానింగ్ కమిషన్ ఒక వన్ మ్యాన్ కమిటీ వేసింది. వన్ మ్యాన్ కమిటీ 1989లో ప్రిలిమినరీ రిపోర్ట్ మాత్రమే ఇచ్చారు, ఫైనల్ రిపోర్ట్ కూడా రాలే. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చే ముందు ఆ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అన్ని రాష్ట్రాలకు వెళ్ళి అప్పుడున్న భూమి రికార్డును అధ్యయనం చేశారు. ఏ రాష్ట్రంలో ఎలాంటి రికార్డులు ఉన్నాయి, దీంట్లో లోటుపాట్లు ఏంటి, ఈ రికార్డుల వల్ల రైతులు జరుగుతున్న నష్టం ఏంటి, భూ యజమానులకు జరుగుతున్న నష్టం ఏంటి, వేరే దేశాలలో ఎట్లాంటి రికార్డుల వ్యవస్థ ఉంది భూములకు సంబంధించి, అవి మనకేమన్నా పనికొస్తాయా, ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత 1989లో ఆయన ఇచ్చిన సిఫారసు ఏంటంటే, నివేదిక ఒక 20-25 పేజీలు ఇచ్చుకుంటూ సారాంశం ఏంటంటే, భారతదేశంలో ఉన్న ప్రిజంప్టివ్ రికార్డులను తొలగించి భూమి హక్కులకు పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలి అని సిఫారసు చేశాడు. ఇది ఎప్పుడైనా కొత్తదా, ఇంకెక్కడం లేదా అంటే, ఈ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అనేది 1868లో ఆస్ట్రేలియాలో మొదలైన ఒక వ్యవస్థ. అక్కడ టారెన్స్ అనే ఒక వ్యక్తి భూమి హక్కుల మీద ఒక కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అక్కడ అమలులోకి తీసుకొచ్చారన్న అన్నప్పుడు సర్వే ఎక్స్పర్ట్ ఉండేవారు, తర్వాత ఆ దేశంలో వారు మంత్రిగా పనిచేసుకుంటూ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి 1868లోనే అక్కడ టైటిల్ గ్యారంటీ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కాలంలో దాదాపుగా 80-90 దేశాలలో కొద్ది గొప్ప మార్పు చేర్పులతోటి దాన్ని రకరకాల మార్పులు చేసుకొని ఈ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ దాదాపు 90 దేశాల్లో అమలు జరుగుతుంది, భారతదేశంలో రాలేదు. మొట్టమొదటిసారి అధికారికంగా ఆ వైపున వెళ్ళాలి అని ప్రకటన జరిగింది ఈ కమిటీ. మరి దానికంటే ముందు ఈ భారతదేశంలో చర్చ లేదా అంటే, బ్రిటిష్ పరిపాలనలో చర్చ జరిగింది టైటిల్ గ్యారంటీ ఇవ్వాలా వద్దా అని. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1-2 భూముల మీద ఇచ్చిన కమిటీ, అప్పు కమిటీతో సహా ఈ టైటిల్ గ్యారంటీని కూడా పరిశీలించి చూశారు. చూసి అప్పుడు వాళ్ళ అప్పు కమిటీ పేర్కొన్న మాట ఏంటంటే, టైటిల్ గ్యారంటీ వ్యవస్థ మంచిది కానీ భారతదేశం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు, ఇక్కడ వెనకబడతం చాలా ఎక్కువ ఉంది, నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువ ఉంది, తమ భూమి హక్కులు ఉన్నాయా లేదా చూసుకోవడానికి వెసులుబాటు లేకపోతే నష్టం జరగవచ్చు, ప్రస్తుతానికి వద్దు, మెల్లమెల్లగా భారతదేశాన్ని టైటిల్ గ్యారంటీ వైపు తీసుకెళ్ళాలి, దానికి అనుగుణంగానే కొన్ని చట్టాలు వస్తూ వచ్చినాయి. మన రిజిస్ట్రేషన్ చట్టం కావచ్చు, మన స్టాంపుల చట్టం కావచ్చు, 71లో వచ్చిన 6వ చట్టం కావచ్చు, అంతకుముందు హైదరాబాద్లో ఉన్న 6వ చట్టం కావచ్చు, 48లో 6వ చట్టం కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మెల్లమెల్లగా టైటిల్ గ్యారంటీ వైపు తీసుకుపోతున్న చట్టాలు, కానీ ఏది కూడా పూర్తి స్థాయి కాదు. ఈ 89 వచ్చిన నివేదిక ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడేంత వరకు కొంత నత్తనడుకనే నడిచింది, ఇంకా ఆ వైపు పెద్దగా ప్రయత్నాలు జరగలేదు టైటిల్ గ్యారంటీకి వెళ్ళడానికి. 2004లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కాగానే దీని మీద కొంత చలనం వచ్చింది. ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ వన్ మ్యాన్ కమిటీ వేసినప్పుడు మన్మోహన్ సింగ్ గారే ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు వారు. సో వారికి ఉన్న అవకాశం కావచ్చు, ఆయన ఆర్థికవేత్త కాబట్టి దేశం ఆర్థికంగా ముందుకెళ్లాలంటే భూమి రికార్డులు సరి చేసుకోకపోతే ఆర్థిక ప్రగతికి ఇబ్బంది అవుతుందని వారికి బాగా తెలుసు. అంతకుమునిపోయి మెకెన్జీ అని ఒక అంతర్జాతీయ సంస్థకు అధ్యయనం చేసింది భారతదేశ ఆర్థిక ప్రగతి మీద.
వాళ్ళు ఏమన్నారంటే భారతదేశం ప్రతి సంవత్సరం 1.3% జీడిపి నష్టపోవడానికి కారణం భూమి రికార్డులు సరిగా లేకపోవటం, హక్కులకి గ్యారంటీ ఇచ్చే రికార్డు లేకపోవటం వల్ల ఇంత నష్టం జరుగుతుంది. మీరు 1.3% జీడిపి అంటే 1000 కోట్లలో ఉంటుంది నష్టం. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని 2004 నుంచి 2008 దాకా కొంత కసరత్తు జరిగింది. మీకు జ్ఞాపకం ఉంటుంది, నిజామాబాద్లో కూడా ఒక పైలట్ కార్యక్రమం జరిగింది అప్పట్లో. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిజామాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో పైలట్ చేశారు, టైటిల్ గ్యారెంటీని ఎట్లా అమలు తీసుకోవడం బాగుంటుందని. సాటిలైట్ సర్వే జరిగింది నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం అప్పుడు చేశారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని 2008 విధాన ప్రకటన చేసిన తర్వాత 2008 నుంచి 2014 మధ్యకాలంలో, అంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చే ఆ మధ్య 6 ఏళ్ల పాటు 3 కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, ఈ విధానపరమైన ప్రకటన చేయటమే కాకుండా అందుకు అనుగుణంగా కేంద్రమే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది అప్పుడు యూపీఏ ప్రభుత్వం. దాన్నే నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అంటాం. ఎన్ఎల్ఆర్ఎంపీ పేరుతోటి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి దాని అంతిమ లక్ష్యం టైటిల్ గ్యారంటీ వైపు వెళ్ళటం. ఈ అంతిమ లక్ష్యం చేరుకోవాలంటే భూములు సర్వే జరగాలి, కాగితాల రికార్డులు అన్ని కంప్యూటర్కి ఎక్కాలి, తర్వాత ఏం జరిగినా కంప్యూటర్ ప్రాసెస్ జరగాలి, ఇవన్నీ పెట్టుకుంటూ అంచెలంచెలుగా అంతిమంగా టైటిల్ గ్యారంటీకి వెళ్ళాలని నిర్ణయం తీసుకొని ఈ ఎన్ఆర్ఎల్ఎంపీ పథకాన్ని తీసుకొచ్చారు. అందులో 80% నిధులు కేంద్రం పెట్టుకుంటుంది, 20% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. అది వచ్చిన దాంతోపాటుగా 2011లో ఈ ల్యాండ్ టైటిలింగ్ కోసం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించింది ప్రభుత్వం. 2011లో ఒక ముసాయిదా వచ్చింది, దాని కొంత మార్పు చేర్పులతోటి 2015లో ఒక ముసాయిదా చట్టం వచ్చింది. తర్వాత 2014లో అంటే యూపీఏ ప్రభుత్వం ఉండగానే ఒక కమిటీ వేశారు, భారతదేశంలో టైటిల్ గ్యారంటీ విధానాన్ని ఏ విధంగా అమల్లోకి తీసుకురావాలి, ఒక రోడ్ మ్యాప్ తయారు చేయండి అని చెప్పి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఏ విధంగా తేవచ్చో ఒక ఆల్టర్నేటివ్ చెప్పింది. అందులో 4 మార్గాలను సూచించారు వాళ్ళు మన ఈ టైటిల్ గ్యారంటీ విధానం రావాలంటే. ఒక మాట ఏమన్నారంటే, ఆప్షన్ పెడదాము కొన్ని, అంటే ఎవరైతే భూ యజమాని తన విల్లింగ్గా ఉంటారో వాళ్ళకి టైటిల్ గ్యారంటీ సిస్టమ్, అలా ఇష్టం లేని వాళ్ళకి ఇప్పుడున్న 6-6 ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ సిస్టమ్ కొనసాగుతుంది, ఇది ఆప్షనల్ సిస్టమ్. రెండో మార్గం ఏంటంటే ఇంక్రిమెంటల్ టైటిల్ గ్యారంటీ, అంటే ప్రభుత్వమే భూములు సర్వే ఒక్కొక్కటి అంటే ట్రాన్సాక్షన్ జరిగిన ప్రతిసారి దాన్ని టైటిల్ గ్యారంటీ తీసుకొస్తారు. మీరు మ్యూటేషన్కి పోతారు అప్పుడు ఆ ల్యాండ్ని సర్వే చేసి రికార్డు తయారు చేసి ఈ ల్యాండ్ని టైటిల్ రిజిస్టర్ తీసుకుపోతారు, లేదా మీరు అమ్మడానికి పోతారు, అట్లా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు పోవాలని ఒక మాట చెప్పారు. మూడో పద్ధతి ఏంటంటే ఇవి ఇట్లా జరుగుతూ పోతే లేట్ అవుతుంది కాబట్టి మొత్తాన్ని ఒకసారి చేసేయటం, అంటే భూములు సర్వే చేసి ఒకేసారి టైటిల్ గ్యారంటీ విధానం తీసుకురావాలని మూడో సిఫార్సు ఉంది. కమిటీ కూడా ఏమన్నదంటే మనం ఇంక్రిమెంటల్గా కనుక పోతే 100-150 ఏళ్ళు పట్టే అవకాశం ఉంటుంది, అదే కనుక ఒకేసారి భూములు సర్వే చేసి ఒకేసారి టైటిల్ గ్యారంటీ కనుక తీసుకురాగలిగితే 5-10 ఏళ్లలో మన భారతదేశంలో టైటిల్ వస్తే వచ్చని రోడ్ మ్యాప్ చెప్పారు. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ మళ్ళీ ఒక కమిటీ ఏర్పాటు చేశారు, ఒక ముసాయిదా చట్టాన్ని మళ్ళీ తయారు చేయడం కోసం. 2016లో నాకు గుర్తుండి 2016లో నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, అందులో ముసాయిదా చట్టాన్ని తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపారు. అలా రెండు ముసాయిదా చట్టాలు ఉన్నాయి. ఒకటి ఆ కమిటీ రూపొందించిన ముసాయిదా చట్టం, రెండోది అప్పటికే మహారాష్ట్ర ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసుకుంది. కొన్ని తేడాలు ఉన్నాయి దానికి దీనికి. నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే, ఇక మేము తయారు చేసిన ముసాయిదా చట్టం ప్రకారం అన్నా మీరు చట్టం చేసుకోండి, లేదా ఇక మహారాష్ట్రది కూడా బాగానే ఉంది, కొన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ఈ రకంగానైనా చట్టం చేసుకోండి అని చెప్పడం జరిగింది. నీతి ఆయోగ్ సూచించినట్లు కౌలు చట్టాల్లో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా. ఇప్పుడు మారిన పరిస్థితులలో కౌలు చట్టాల్లో మార్పు వస్తే తప్ప కౌలుదారులకి మేలు చేయలేమనేది కళ్ళ ముందు కనపడుతుంది. ఇప్పుడు తెలంగాణ ఒక అతిపెద్ద ఛాలెంజ్ మన ముందు కనపడింది. ఈ అధికారంలోకి వచ్చిన రాగానే ప్రభుత్వం ఏం చెప్పారు, కౌలుదారులకు కూడా మేము రైతులతో సమానంగా లబ్ధి చేకూరుస్తామంటే రైతు బంధు రైతు భరోసా ఇవ్వడానికి కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది, ఎట్లా గుర్తించాలి, ఎవరు కౌలుదారు, ఎట్లా గుర్తించాలి? కౌలుదారుకి ఏమైనా భూ యజమాని కాగితం మీద ఇస్తాడా? కాగితం మీద ఇవ్వడు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే పాత చట్టాలలో ఉన్న భయాల వల్ల. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో భూమి లేని వాళ్ళే చాలా ఎక్కువ మంది. ఈ భూమి లేని వాళ్ళందరూ ఎవరో భూమిని కౌలుకు తీసుకుంటూ బతుకుతూనే ఉన్నవాళ్ళే. వాళ్ళకి ఎప్పుడు రక్షణ లేదు, ఎప్పుడు భూమిని తొలగిస్తారో తెలియదు, కౌలు విపరీతంగా ఉండేది. ఆ సందర్భాల్లో కౌలుదారులను రక్షించకపోతే ఆర్థిక ప్రగతికి ఇబ్బంది ఉండే, వ్యవసాయం సంక్షేమాలు పడే అవకాశం, మరీ ముఖ్యంగా రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, సోషలిజం కావచ్చు ఈక్వాలిటీ కావచ్చు అని దెబ్బతింటాయి. కాబట్టి కౌలుదారులకు రక్షణకు చట్టాలు చేయాల్సిన పరిస్థితులలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు చట్టాలు చేశాయి. అందులో ఎక్కువగా కౌలుదారుల రక్షణ కోసం ఉంటాయి.
కౌలుకు ఎలాంటి పరిస్థితులు ఇవ్వాలి, ఎంత కౌలు తీసుకోవాలి, కౌలు ఏ విధంగా కాగితాలు ఉండాలి, ఒకవేళ కౌలు దాన్ని భూములకి వెళ్ళి తొలగిస్తే వాళ్ళు ఎట్లా రెవెన్యూ అధికారులకు వెళ్ళి భూమి తిరిగి తెచ్చుకోవచ్చు, ఇవన్నీ ఉండేటివి. కానీ రానున్న ఇప్పుడు పరిణామక్రమాలు ఇప్పుడేమవుతుందంటే ఆ భయాల వలన ఈ రోజున కౌలు రాతపూర్వకంగా ఇవ్వడానికి ఏ భూ యజమాని సిద్ధపడట్లేదు. సో ఈరోజు ప్రభుత్వం చేసిన పని ఏంటంటే భూ యజమాని భయాలు తొలగిస్తూ కౌలుదారులని గుర్తించడం ఎట్లా అనేది ఛాలెంజ్. మిమ్మల్ని గౌరవంగా గుర్తించగలిగితేనే ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు వస్తాయి. తెలంగాణలో రైతు భరోసా కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ ఇంకో పథకం కావచ్చు, లేదా కేంద్రం రైతుకు ఇస్తున్న సబ్సిడీలు కావచ్చు, ఏవైనా అందాలి. ఇది అందాలి అంటే నీతి ఆయోగ్ ఒక కమిటీ వేసి ఉండే అప్పట్లో. నీతి ఆయోగ్ కమిటీ సూచించిందంటే పాత చట్టాలు మీరు రద్దు చేసుకొని ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొత్త చట్టాలు చేస్తే తప్ప కౌలుదారులను గుర్తించడం సాధ్యం కాదు, కౌలుదారులకు ప్రభుత్వం అందాల్సిన సాయం అందటం సాధ్యం కాదు, కాబట్టి పాత చట్టం రద్దు చేసుకోవాలని సిఫార్సు చేశారు. అక్కడితో ఆగకుండా మరి ఎట్లాంటి చట్టం ఉండాలి, ఆ చట్టాలు రద్దు అవుతాయి. ఇప్పుడు కూడా కౌలు జరుగుతూనే ఉంది కదా, ఎక్కువ శాతం కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే 89% మంది రైతాంగం అంతా కౌలు రైతులే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలలో, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో 89% మంది రైతులంతా కౌలు రైతులే. వరి పండించడంలో, షుగర్ కేనో, లేదా ఇంకేదో అన్నీ కౌలు చేసుకుని తీసుకుంటులే. మరి వాళ్ళకి రక్షణ ఎట్లా, వాళ్ళ గుర్తింపు ఎట్లా? అప్పుడు ఆ నీతి ఆయోగ రిపోర్ట్లోనే ఇంకొక ముసాయిదా చట్టం రూపొందింది. ఆ చట్టంలో భూ యజమాని కౌలుదారుడు ఎక్కడ స్టాంప్ కాగితాల మీద రిజిస్ట్రేషన్కో లేదా రెవెన్యూ ఆఫీస్కి వెళ్లకుండానే ఒక మీరు ఎట్లయితే చేతిలో కాగితం పట్టుకున్నా అట్లాంటి ఒక సింపుల్ కాగితంలో ఈ సర్వే నెంబరు, ఇంత భూమి కౌలుకు తీసుకుంటున్నామని రాసుకొని దాని మీద భూ యజమాని కౌలుదారు సంతకం పెడితే ఇదే గుర్తింపు కార్డుగా పనికి రావాలి. గ్రామాలు ఎవరైనా ఒక అధికారి దాని మీద కౌంటర్ సైన్ చేస్తే సరిపోతుంది. రెండవది, ఆ చట్టంలోనే భూ యజమానుల హక్కులేంటి, కౌలుదారుల హక్కులేంటి స్పష్టం చేశారు. భూ యజమాని ఒక సంవత్సరానికి కౌలుకి ఇస్తే సంవత్సరం కాగానే ఆ భూమి తిరిగి భూ యజమానికి రావాలి. అట్లా గనక భూమి ఖాళీ చేసి రాకపోతే ప్రభుత్వమే కౌలు భూ యజమాని తరపున భూమి వెనక్కి అప్పగించే బాధ్యత. ఒకవేళ కౌలుదారుడు ఆ భూమిని ఆక్రమించుకుని ప్రయత్నం చేసినా, లేకపోతే ఇతరత్ర భూమి తీసుకుని ప్రయత్నం చేసినా ప్రభుత్వం రక్షణగా ఉండేటట్టుగా కొన్ని నియమాలు, కౌలుదారి రక్షణ కూడా ఇంకొన్ని నియమాలు. అంటే పాత చట్టంలోనేమో పూర్తిగా కౌలుదారి వైపు ఉంటుంది, కొత్త చట్టమేమో యజమానికి హక్కులేంటి, కౌలుదారికి హక్కులేంటి కూడా చట్టంలో స్పష్టం చేశారు. కొత్త 6R చట్టంపై ఇటీవల ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన వరుస సమీక్ష సమావేశంలో ఏం జరుగుతోంది, చట్టంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? అంటే ధరణి కమిటీ ఏర్పాటు విషయం మీకు తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ధరణి సమస్యల పరిష్కారం కోసం జనవరి నెలలోనే ఒక కమిటీ ఏర్పాటైంది. నేను కూడా కమిటీలో సభ్యుడిగా ఉన్నా. కమిటీ పలు దఫాలుగా సమావేశమైంది, చాలామంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం, అధికారులతో మాట్లాడినాం, చాలామందితో కన్సల్ట్ అయినాం. ఒక బలమైన అభిప్రాయం ఏమొచ్చింది అంటే ధరణి సమస్యల పరిష్కారం కావాలంటే 3 రకాల మార్పులు జరగాలి. 1, ధరణి ఏ చట్టం కింద అయితే నిర్వహణ జరుగుతుందో ఆ చట్టంలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు సరిదిద్దాలి. 2, ధరణి సాఫ్ట్వేర్లో కానీ ధరణి సాఫ్ట్వేర్ నిర్వహించే విధానంలో కొన్ని మార్పులు కావాలి. పరిపాలనాపరమైన మార్పులు, ఎందుకంటే కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా రెవెన్యూ పరిపాలనలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కింద స్థాయిలో అసలు మెషినరీని లేదు, అంటే సిబ్బందే లేరు కింద స్థాయిలో. మేము కనుక ఇప్పుడు తప్పనిసరిగా దీని మీద గ్రామాలకు వెళ్ళి రిపోర్ట్ రాయాలంటే రిపోర్ట్ రాసే వ్యక్తులు కూడా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 3 రకాల మార్పులు తేవాల్సిన అవసరం ఉంటుందని ధరణి కమిటీ గుర్తించింది. ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి అంశం మీద చాలా విపులంగా మాట్లాడారు. ఒక 2-3 గంటల పాటు ధరణి కమిటీ సభ్యులతోటి ప్రభుత్వంలో పెద్దలందరూ మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, ఇతర పెద్దలందరూ కూడా హాజరయ్యారు ఆ రోజున. ఈ ధరణి తీసుకొచ్చిన చట్టం 2022 ఏదైతే ఉందో ఆ చట్టంలో లోపాల మీద మేము చాలా విపులంగా మాట్లాడాం. దాంట్లో 3-4 ప్రధానమైన లోపాలు ఆ చట్టంలో ఉన్నాయి. 1, ధరణి చట్టం అంటేనే 2020 వచ్చిన 6R చట్టం. ఈ 2020 6R చట్టంలో 1, రికార్డుల్లో ఏ మార్పు చేర్పులు చేయాలన్నా కోర్టుకు పోవటం తప్ప ఎవరికి అధికారాలు లేవు. 2, ఇంతకు మునుపులాగా అప్పీలు రివిజన్ మెకానిజం కూడా లేదు. రికార్డు తప్పు జరిగితే కోర్టుకే అంటున్నా తప్ప ఇంతకుమునులాగా అప్పీలు రివిజను లేదు. ఇక 2 అంశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే జిల్లా కలెక్టర్ కానీ మిగతా వాళ్ళు ధరణిలో సవరణలు చేస్తున్నారో దానికి తగ్గట్టుగా చట్టంలో ఎనేబిలింగ్ ప్రొవిజన్ కూడా లేదు. సాదా పరిణామాలు పెద్ద సమస్య. మీకు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, 9 లక్షల పైగా దరఖాస్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఏమైనా చేస్తుందని. ఇంతకుముందు ప్రభుత్వంలో దరఖాస్తులు తీసుకున్నారు కానీ అప్పటికే కొత్త చట్టం వచ్చింది, చట్టంలో సాదా పరిణామ నిబంధననే పెట్టలేదు. నిబంధన పెట్టకుండానే దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. దానివల్ల ఈరోజు నా 9 లక్షల దరఖాస్తులకి మోక్షం కలగట్లేదు, ఎలాంటి పరిష్కారం చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. అట్లా నుంచి వివరించుకుంటూ వస్తే పలు రకాల ఇబ్బందులు, లోపాలు 2020 చట్టంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ లోపాలను సరిదిద్దాలంటే చట్టంలో అమెండ్మెంట్ అన్న తీసుకురావాలి, లేదా ఒక కొత్త చట్టాన్ని అన్న రూపకల్పన చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వం దాని మీదనే కసరత్తు చేస్తుంది, 6-6 చట్టాన్ని మార్చడంలో కసరత్తు చేస్తుంది. అప్పుడు పెద్దలన్న మాట ఏంటంటే అది మా అధికారులు మాత్రమే పరిమితమై చట్టాన్ని తయారు చేసుకొని అసెంబ్లీలో పెట్టి చర్చలు మాత్రమే కాకుండా దీని మీద విస్తృత ప్రజాభిప్రాయాలు తీసుకోవాలి, అందరినీ సంప్రదించి యంత్రాంగాన్ని కేంద్ర స్థాయి యంత్రాంగం కావచ్చు, జిల్లా కలెక్టర్లు, మిగతా రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ప్రజల అభిప్రాయాలు కావచ్చు, రైతుల సంఘాలు కావచ్చు, ప్రజా నాయకులు కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, విస్తృతంగా ఈ 6-6 చట్టం మీద చర్చ జరిగి, మార్పు చేర్పుల మీద చర్చ జరిగి అసెంబ్లీలో చర్చించి కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు. అది అన్ని చోట్ల కూడా పత్రికల్లో కూడా వచ్చింది. రాబోయే రోజులలో 2020 చట్టంలో మార్పులు చేసుకుంటూ తెలంగాణలో ఉన్న భూ సమస్యలు తీరుస్తూ దేశానికే ఆదర్శవంతంగా ఉండే ఒక 6-6 చట్టాన్ని తేవాలనే ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం త్వరలోనే సఫలీకృతం అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇటీవల ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఈ భూమి సమస్యలకు సంబంధించిన చర్యల గురించి చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి నెలతాళి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.